నిజంగా ఆయన చెప్పిన లెక్క చూసుకుంటే ఏడాదికి 500 మంది అంటే 500 మంది కంటే 5 ఏళ్ళకి 2500 మంది, 2500 ఇంటూ 175 నియోజకవర్గాలు అంటే దగ్గర దగ్గర 437,000 మందికి ఈయన ఇంటూ 10 లక్షలు. అంటే అది అది ఎలాగో ప్రాక్టికల్గా వర్క్ అవుతుంది. ఏదో స్టాలిన్ సినిమాలలాగా మీరు ముగ్గురు సాయం చేయండి, ఆ ముగ్గురిని ముగ్గురు అంటే మాటలు బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? బేసిక్గా ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణలోనే ముందంతా చెప్పి దళిత బంధు తలా 10 లక్షల రూపాయలని, ఇప్పుడు ఏదో 20,000 కోట్లేమో ఈ ఎలక్షన్ టైం అని వేశారు. అట్లాగే ఇవ్వాలి మరి ఈ చెప్పినప్పుడు రేపు పొద్దున వెతుకుతారు. అలా అనుకుంటే అది దళితులకు 3 ఎకరాలు ఇస్తారన్న అది అసలు అవ్వలేదు కదా స్టార్టింగ్. బంధన్ ఇట్లాంటివి చాలా పెడుతున్నారు అండి. ఇక్కడ బేసిక్ గా ఒకటేంటంటే జగన్ చేస్తోంది తప్పు అన్నటువంటి వాళ్ళు అంతకంటే ఎక్కువ. నేను ఇంతకు ముందే చెప్పా, ఇప్పుడు వేలలకి వెళ్ళింది. ఇదివరకటి రోజుల్లో 50 రూపాయలు 96లో చూసాను నేను 50 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది ఎలక్షన్కి, ఎంపీ టికెట్లకి 98కి 100 చూసా, 99కి 500 చూసా, 2004కి 500 ప్లస్ 500 కొన్ని చోట్ల 1000 రూపాయలు, తర్వాత 2000 దాకా చూస్తున్నాం, ఒక్కోసారి 5000 కూడా చూస్తున్నాం జనాల దగ్గర పంచుతున్నటువంటిది. అవి ఎట్లయితే ఓటుకు రేటు, సంక్షేమ పథకాలు కూడా అంతే. పెన్షన్ వాజ్పేయి అన్నప్పుడు 75 రూపాయలు, ఇవాళ 2750 రూపాయలు, వెళ్తానే ఉంది కానీ తగ్గడం ఉందా? సంక్షేమం అనేటువంటి దానికి పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గడం ఉండదు. వీటిట్లలో హామీలు ఇచ్చేటువంటి వాళ్ళు ఇంకా 1 రూపాయి వేస్తానంటారు కానీ తగ్గిస్తాననే దమ్ము ఎవడికి ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటువంటి చేస్తానని చెప్పడం